కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నన్ను ఆశీర్వదించి పంపించిన అనంతరం మా కార్యకర్తల సమావేశం ముఖ్యల సమావేశం అనంతరం ఈ రోజు ఇంటింటి ప్రచారం కోసం మేము చేసినటువంటి అభివృద్ధి ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఇటు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలు అదే విధంగా సంక్షేమ పథకాలు గడప గడపకి ఇవ్వాలనే ఉద్దేశంతోని ఈ రోజు మా ఎన్నికల ప్రచారం అమ్మవారి ఆశీస్సులు పొంది ఈ రోజు మరి ఎన్నికల ప్రచారం నిర్వంది ఈ రోజు నుంచి ఎన్నికల వరకు కూడా మా శ్రేణులు మేమందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ కేటి రామారావు గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు గడప గడప తీసుకుపోయి మరి ఖచ్చితంగా గెలుపు మాది ఖాయం మూడోసారి ముఖ్యమంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పదవి చేపట్టబోతున్నారు।